దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిష అంటారు ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు కామధేను దగ్గరికి కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఆ కల్పవృక్షం వీళ్ళ కోరిక విని చిగురేసి పువ్వేసి పండు పండితే ఆ పండు రూపంలో వాళ్ళ కోరిక తీరుస్తుంది అమ్మవారు ఎంత కష్టంలో ఉన్నవాడు ఏ లోకంలో ఉండైనా సరే ఒక్కసారి అమ్మవారి యొక్క పాద పద్మములను తలుచుకున్నమంత మాత్రం చేత వాడి కోరికలన్నీ తీర్చేస్తుంది వాడి భయాన్ని పోగొట్టేస్తుంది భయాపహ అని ఆవిడికి పేరు కాబట్టి ఆవిడ పెద్ద చింతామణి ఆ చింతామణి పాణిగ్రాహి పరమేశ్వరుడు ఆయన ఇల్లు కామధేనువులతో కల్పవృక్షములతో చింతామణులతో అమృతగుండములతో నిండిపోయి ఉంది నువ్వేమిటి ఆయనకి కొత్తగా నువ్వు జయించేది నీ చెరువు తవ్వించాను నే మెట్టు కట్టించాను నువ్వు కట్టించడమే ఆయనకి నువ్వు కట్టించక్కర్లేదు ఆయన ఇల్లంతా నిండిపోయి ఉంది అసలు ఇందులో ఇంకొక పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి అలా పరమేశ్వరుడు గురించి అసలు పరమేశ్వరుడు వీటన్నిటికీ అతీతుడు ఆయన గమ్మత్ ఎక్కడ ఉంటుందంటే వీటి వలన ఆనందం పొందేవాడు కాదు లోపల ఆత్మానందంతో కూర్చుని ఉంటాడు ఇంత ఆత్మానందం కలిగినటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి ఆయన ఎప్పుడో అన్నం తిందాం అనుకున్నాడు అనుకోండి ఇలా చూసేటప్పటికి పార్వతి అంటాడు ఒకసారి ఆవిడ కనపడలేదు అనుకోండి ఏదో పనులు ఉందనుకోండి ఆయన వెంటనే ఏమీ అనుకోడు అదేమిటి పిలిస్తే అన్నం పెట్టలేదు అని అనుకోడు అలా పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు అయ్యయ్యో ఇదేమిటి పరమేశ్వరుడు ఇంత గొప్ప అయినా పాపం ఈయన భిక్షకొచ్చారు అని చెప్పి ఆవిడ ఏదో పడేసింది అనుకోండి చెల్లెమ్మ చాలా సంతోషం అని తినేస్తారు అక్కడ అందుకని ఆవిడేం చేస్తుంటుందంటే ఇంతటి మహానుభావుడు ఈయన ఎప్పుడు ఈయన గబుక్కుని ఏం చెయ్యాలో అని ఎప్పుడూ ఆయనని అనుగమిస్తుంది ఆవిడ ఈ అనుగమించడంలో ఏం చేసిందంటే ఆవిడ పరమేశ్వరుడు యొక్క మనస్సుని వశం చేసేసుకుంది ఆ వశం చేసుకోవడంలో స్వాధీన వల్లభ స్వాధీన వల్లభ అంటే ఆవిడకి చెప్పకుండా ఏదైనా చేస్తే దెబ్బలాడేదని కాదు దాని అర్థం ఆవిడికి చెప్పకుండా చెయ్యలేని బలహీనతని ఆయనకి కల్పించేసింది ఆవిడ అంటే అసలు ఆయన మనసు తానుగా మారిపోయింది మారిపోయి అంత అనువర్తిస్తుంది ఆవిడ అంత అనువర్తించే లక్షణం ఉన్నటువంటి అమ్మవారికి చెప్పకుండా ఆయనేమీ ఒప్పుకోడు అసలు మీకు లోకంలో పెద్ద రహస్యం ఒకటి చెప్తున్నాను నేను మైకులో సౌ అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే తేలిక మార్గం ఏమిటో తెలుసా అండి శివానందలహరి చదవడమే పెద్దలు ఏం చెప్తారంటే శివానందలహరి చదవకుండా సౌందర్యలహరి చదివితే అమ్మవారు అనుగ్రహించదు ముందు శివానందలహరి చదివి సౌందర్యలహరి చదివితే అమ్మవారు పరమప్రసన్నురాలవుతుంది ఆవిడ మహాపతివ్రత ఆవిడ శివ శబ్దం వినపడకపోతే ఆవిడ అంగీకరించదు అందుకే సౌందర్యలహరి అమ్మవారి గురించి అయినా శంకరాచార్యులు వారు సౌందర్యలహరి ప్రారంభం దేంతో చేశారో తెలుసా అండి శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం శివనామంతో మొదలెట్టారు శివ అంటే మొదలెడితే నూరు శ్లోకాలు వెళ్ళిపోయేంతే ఆవిడ అంతపతివ్రత అసలు పరమేశ్వరుడి వైభవాన్ని మీరు కీర్తిస్తే ఆవిడ మిమ్మల్ని అనుగ్రహించేస్తారు అందుకే ఆవిడ పరమేశ్వరుడు అంటే ఎంత ప్రీతి పొంది ఉంటుందో చెప్పాలి అంటే అన్యులకి సాధ్యమా ఒక్క శంకరాచారు వారికే సాధ్యం ఆయన ఒక గమ్మత్తు చేశారు సౌందర్యలహరిలో శంక నవరసములని ఉంటాయి ఈ నవరసములు అన్ని చేతిలో కనపడవు అన్ని కాలాల్లో కనపడవు అన్ని కడుపులో కనపడవు చాలా కోపం వచ్చిందనుకోండి బొగ్గలు అదిరిపోతాయి అప్పుడు కొంత కనపడచ్చు కానీ తొమ్మిది రసాలు కనపడేది మాత్రం ఒక్క కళ్ళల్లోనే కనపడతాయి అమ్మవారికుండే నవరసాలు ఎలా ఉంటాయో ఆయన శ్లోకం చేశారు సౌందర్యహరిలో శివే తదితర తదితరే కుత్సన సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీతరు హాగ్యజననీ సఖీషుస్మే రాష్టరుణ అందులో మీరు చూడండి అంత శివ సంబంధం ఉంటుంది అమ్మవారు ఎందుకు ప్రీతి చెందుతుంది కేవలం శివ శివ పూజ చేత ఆవిడ సంతోషిస్తుంది శివే శృంగారాధ్ర ఆర్ధ్ర అంటే తడి ఆవిడ కళ్ళు పరమ ప్రేమతో చెమ్మగిల్లి ఉంటాయిట అంటే అంత కళ్ళల్లో పెట్టుకుంటుంది కామేశ్వరుణ్ణి కళ్ళల్లో పెట్టేసుకు చూసుకునేది కాబట్టి కామాక్షి కాముణ్ణి కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడే కోరి కోరిక పుట్టింపబడిన పరమేశ్వరుడు కాబట్టి శివే శృంగారార్ధ్ర ఆవిడ శృంగారము ఆవిడ ప్రేమ అంత శివుడికే తదితర కుత్సనపరా రసములలో శృంగార రసం నాయక ఎప్పుడైనా శృంగారమన్నది అమ్మవారి కళ్ళల్లో కనపడితే ఒక్క పరమశివుని వలన మాత్రమే తదితర అమ్మవారి దగ్గరికి వెళ్ళిన మిగిలిన వాళ్ళు ఎవరైనా ఆవిడ కొడుకులుగా వెళ్ళి నిలబడాలి తప్ప పురుషుణ్ణి అని అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడితే మాత్రం ఉత్సన్నపర్రా ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనబడుతుంట అమ్మని కొడుకునమ్మ అంటే సంతోషిస్తుంది అందుకే ఆవిడికి రెండు పేర్లు శివకామ సుందరి అఖిలాండేశ్వరి ఆవిడ ఒక్క పరమశివుడికి సుందరి ఆయనకి కామం కల్పించే సుందరి మనందరికీ జగజ్జనని నీలి నీలికుంతలాంబ అఖిలాండేశ్వరి జగదంబ అన్నపూర్ణ అమ్మ తప్ప ఇంకే పేరు మన పట్ల అన్వయం కాకూడదు మనకి అమ్మ ఆయనకి సుందరి కాబట్టి శివే శృంగారద్రా తదితరేసనపరా సరోషా గంగాయాం ఎంత అమ్మవారైతే మాత్రం ఆడతనం ఆడతనమే కదండి ఆడతనం లేని అమ్మతనం ఉండదు అమ్మతనం లేని ఆడతనం ఉండదుగా ఆడతనానికి పరమార్థం అమ్మతనమే కాబట్టి ఎంత అమ్మవారైనా ఆవిడ కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది ఎప్పుడు శంకరుడు ఇంత గొప్పవాడని చెప్పి స్తోత్రం చేస్తుంటే అమ్మవారు పొంగిపోయి ఇలా చూసుకుంటూ ఉంటుందిట వామార్థ భాగంలో కదా ఉంటుంది ఎడంచేతి పక్కన ఆవిడ ఉంటుంది కాబట్టి ఆవిడ ఇలా చూసుకుంటూ ఉంటుంది పరమేశ్వరుణ్ణి ఓ మా ఆయన ఆయన జటాజుటంలోంచి గంగ కూడా తొంగి చూస్తుంది ఇలాగా పట్టాడు కదా భరించాడు కాబట్టి భర్త అన్న భావనతో చూస్తుందిట వెంటనే అమ్మవారు ఆ అని ఇలా చూస్తుంది రౌద్రరసం కనబడుతుంది నిన్ను భరించాడు కానీ పాణిగ్రహణం చేయలేదు పాణిగ్రహణం చేసింది తాళి కట్టింది నాకు నా భర్త అని భార్య ఏదైనా ఒప్పుకుంటుందేమో కానీ తన స్థానంలో ఇంకోళ్ళు ఇంకోళ్ళు చేరుతానంటే అంగీకరించరు కదండి రుద్రరసం ఉంటుంది సహజం శంకరులు ఆ భావనా సౌకుమారి అని చూడండి ఆవిడ కళ్ళల్లో రుద్రరసం ఇంకోలా చెప్పకూడదు అందంగా చెప్పాలి అందుకని సరోషా గంగా యాం గిరిశచరితే విస్మయవతి ఆవిడ గొప్ప గొప్ప రాక్షస సంహారాలు చేసింది మహిషాసురమర్దనం శుంభది శుంభవధ అవన్నీ అయినా ఆవిడెప్పుడూ కూడా పరమశివుని యొక్క కథలు చెప్తుంటే శివుని యొక్క వైభవాన్ని చెప్తుంటేట అమ్మవారు ఆహ్ అని ఇలా సంతోషపడిపోతూ విస్మయవతి రసాన్ని ప్రకటిస్తుంది ఏమి గొప్పవాడు మా ఆయన అని పొంగిపోతుందిట తాంబూల చర్వణం చేస్తూ తాంబూల రుణపల్లవా దరయుతే తాటంకహారాన్వితే వీణానాథనిమీది తాత్నయనే చూలింబరే తాంబూల చర్వణం చేస్తూ ఇక్కడే కూర్చుని ఇలా తల ఊపుతూ పొంగిపోయి ఇంకా 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 శక్తిని ఎవరు శివస్తోత్రం చేస్తారో వాడికి ఆవిడికి అది ఆనందం కాబట్టి చరితే విస్మయవతి హరాహిభ్యో భీత అమ్మవారి కళ్ళల్లో కూడా మరి భయం కనపడాలి కదండి అది కూడా ఒక రసం కదా మరి అమ్మవారి భయపడిందన్నాం అనుకోండి ఆవిడ ఆదిశక్తి ఆవిడే భయపడిపోతే అసహ్యంగా ఉంటుంది మరి ఎలా చెప్పడం భయరసం అమ్మవారి కళ్ళలో భయం కనపడింది అని ఎలా చెప్పడం శంకర భగవత్పాదులకి చెల్లింది మహాపురుషుడు కాబట్టి ఆయన ఆయన అన్నారు విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే హే సరస్వతీదేవి వీణవాయిస్తూ పరమశివుడి మీ యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉంటుంది కీర్తనలుగా ఆవిడ పొంగిపోయి ఇలా పక్కన కూర్చున్నటువంటి భర్త యొక్క చెయ్యి మా ఆయన అని సంతోషంగా ఇలా పట్టుకుంటుంది ఇలా పట్టుకుంటే శంకరుడి చేతికి పిల్లపావులు చుట్టుకుంటాడు ఆ పిల్లపావు ఒకటి మెల్లిగా అమ్మవారి చేతి మీదకు పాకిందిట పావు పాకితే చల్లగా ఉంటుందంటారు అడుగున నాకు అనుభవం లేదు చల్లగా ఉంటుంది అంటారు కాబట్టి పార్వతీదేవి మీద పాకగానే ఆవిడ ఇలా చూసుకుని అంది బహ్ పాము ఆవిడ భయపడిందంటే అసహ్యంగా ఉంటుంది అందుకని పిల్ల పాము పాకడం వల్ల భయపడిందన్నారు శంకరాచార్యుల హిభ్యో భీత సరసి రుహ సౌభాగ్యజననీ అమ్మవారి కళ్ళల్లో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి ఆ రసం ఉందే ఆ ఎర్రతనం కళ్ళల్లో రోషం అది కనపడాలి అప్పుడు రాక్షసమధా అవి చెప్తే అసహ్యంగా ఉంటుంది ఆయన ఎంత అందంగా చెప్పారో తెలుసా అండి అసలు ఎర్రకలు అన్నది లోకంలో లేదమ్మా ఉట్టిది వీళ్ళకి తెలియక ఎర్రకలు అనుకుంటున్నారు లోకంలో తెల్లకలు ఒక్కటే ఉంది ఈ తెల్లకలు ఏం చేసిందంటే ఒకప్పుడు అమ్మవారి కళ్ళతో పోల్చుకుని అమ్మవారిని పద్మాక్షి పద్మాక్షి అంటారు కదా మాలాగే అమ్మవారి కళ్ళు ఉంటాయని గొప్పగా వచ్చి అమ్మవారి ముందు నించుంది ఏమిటే రాత్రి అయితే ఒడిగిపోతారు మీకు నాకు పోలిక కనురెప్ప వెయ్యని నేనెక్కడా ముడుచుకుపోయే మీరెక్కడా అని అమ్మవారు నాతో పోలిక పెట్టుకోవడానికి వచ్చారా అని ఇలా చూసింది చూసేటప్పటికీ అమ్మవారి కళ్ళల్లోంచి వచ్చిన చిన్ని ఎరుపు జీర మీకు నాకు పోలిక అన్నది ఆ తెల్ల కలువ మీద పడి తెల్ల కలువ ఎర్ర కలువు అయిపోయింది గెలిచేసింది అమ్మవారు ఎంత అందంగా తీసుకొస్తారో చూడండి ఆ భావన సౌకుమారి అని చూడండి సరసిరుహ సౌభాగ్య జననీ సఖీషుస్మేరా హాస్యరసం కనపడాలిగా కళ్ళల్లో అమ్మ నీ చెలికెత్తెలతో మాట్లాడుతూ కాళ్ళ గజ్జల చప్పుడవుతూ నువ్వు నవ్వుతూ వెళ్ళిపోతున్నప్పుడు నీ కళ్ళల్లో హాస్యరసం కనపడింది మరి కారుణ్యం అమ్మ శంకరాచార్యులు వారు వచ్చారమ్మా నిన్ను చూడ్డానికి ఓ శంకరాచార్యులు వారు వచ్చారా రమన్ 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 అని నేను ఇలా తెర తీసుకుని లోపలికి ఎడుతుంటే నన్ను చూడగానే కొడుకుని చూసినటువంటి కారుణ్యం అమ్మ కళ్ళల్లో కనపడింది మైజనని శంకరులు నన్నం లేదు మయిజనని ఆ భావనతో మీరు ఆ శ్లోకం చదివినప్పుడు కోటేశ్వరరావు వెళ్ళినప్పుడు అమ్మవారు కారుణ్యంతో చూసింది మయీ దృష్టి సకరుణ మరి శాంతరసం ఏది అసలు శాంతరసం మా అమ్మ యొక్క రూపమేది కొత్తగానే చెప్పాలండి మళ్ళీ నేను చెప్పనే అవసరం అమ్మన్నారు అది శంకరాచార్యుల వారి ప్రతిభంటే కాబట్టి ఆవిడ ఆనందం ఆయన గురించి చెప్పుకోవడమే ఆవిడ ఆనందం శివానందలహరి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ పరదేవత ప్రసన్నురాలవుతుంది ఎక్కడ శివానందలహరి చెప్పబడుతుందో అక్కడ ఆదిపరాశక్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆదిపరాశక్తిని స్తోత్రం చేసి శివనింద చేస్తే శివుణ్ణి విడిచిపెట్టి ఆయనే ఉందండి ఆవిడ గొప్పతనంగానే అంటే ఆవిడ ఆగ్రహిస్తుంది ఆవిడ మహాపతివ్రత కాబట్టి శంకరులు అంటున్నారు కరస్తే హే మాద్రౌ ఒక చేతిలో బంగారు పర్వతం ఉంది నువ్వేమిస్తావు ఆయన పక్కన అధిపతి కుబేరుడు చేతులు కట్టుకుని ఇప్పటికెప్పుడు ఆయన దగ్గర పుచ్చుకున్నది లేదు గృహస్థే స్వర్భుజామర గనే ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షాలు అమృతగుండాలు చింతామణులు ఇవన్నీ ఆయన ఇంట్లోనే ఉన్నాయి ఇంకా కొత్తగా నువ్వేమిస్తావు శిరస్థే సీతాంశ ఆయనకి కొత్తగా నువ్వేమైనా అనుకుంటున్నావా జనన మరణ రాహిత్యమైనటువంటి స్థితి ఇలాంటి వాటి గురించి ఏమైనా ఆయనకి బోధ చేద్దాం అనుకుంటున్నావా నువ్వు ఆయనకి చంద్రవంక శిరోభూషణంగా ఉంది చంద్రవంక శిరోభూషణంగా ఉండడమో అన్నది ఎందుకు వచ్చిందో తెలుసా అండి తదియనాటి చంద్రరేఖ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కిరీటంలో ప్రకాశిస్తూ ఉంటుంది అది ఉమ్మడి ఆస్తి ఇద్దరికీ ఉంటుంది ఆ చంద్రరేఖ మీరు కంచిడితే కామాక్షి అమ్మ వారి కిరీటం మీద ఎంత అందంగా ఉంటుందో ఆ తదియనాటి చంద్రరేఖ ఎందుక చంద్రరేఖని పెట్టుకుంటారంటే వాళ్ళిద్దరూ మనం కాలాన్ని లెక్క పెట్టినప్పుడు చంద్రుడి యొక్క వృద్ధిక్షయములలో లెక్క పెడతాం సంకల్పం చెప్పుకున్నాను అనుకోండి నేను ఇవాళ మార్గశీర్షమాసే శుక్లపక్షే ఓ తిథి చెప్తాను రేపు ఇంకో తిథి ఆ తర్వాత ఇంకో తిథి కొన్నాళ్ళు పోయిన తర్వాత శుక్లపక్షం అయిపోతుంది కృష్ణపక్షం చెప్తాను కృష్ణపక్షం అయిపోయాక మార్గశీర్షమాసం అయిపోతుంది అప్పుడు మార్గశీర్షం అయిపోయాక పుష్యమాసం చెప్తాను ఇప్పుడు చంద్రుని యొక్క కళలు తరగడం కళలు పెరగడం మీద ఏమవుతోంది కాలము నడిచిపోతోంది ఈ కాలము నడిచి వెళ్ళిపోతుంటే ఏమవుతోంది కాలములో సమస్త జగత్తు పడిపోతుంది మా తండ్రి గారు అలా సంకల్పం చెప్పి 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 మా తండ్రి గారు ఆ కాలంలోనే వెళ్ళిపోయారు మా తల్లిగారు కాలంలో వెళ్ళిపోయారు మా తాతగారు కాలంలో వెళ్ళిపోయారు మా నాయనమ్మ గారు కాలంలో వెళ్ళిపోయారు నేను ఇప్పుడు సంకల్పం చెప్పుకుంటున్నాను చెప్పుకుంటున్న నేను కూడా ఏదో ఒక తిథి నాడు నా శరీరం కూడా వెళ్ళిపోతాడు అప్పుడు నా కొడుకు అంటాడు బలానా తిథి నాడు నాన్నగారు వెళ్ళిపోయారంటాడు కాలంలో అందరూ వెళ్ళిపోతారు కాలంలో అందరూ వెళ్ళిపోతే ఆ కాలము మాత్రము ఆయనకి ఆభరణము ఆయన ఆ కాలంలో వెళ్ళేవాడు కాదు ఆయన ఇప్పుడు శాశ్వతుడై ఉంటాడు ఆయన వెళ్ళేవాడు కాదు కాలాతీతుడు అందుకే నిత్యయవనుడు అని పేరు అసలు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి అమ్మవారిని ఆరాధన చెయ్యాలి అంటే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను ఆవిడ జుట్టు తెలుపా నలుపా పూర్వజ అందరికన్నా ముందు పుట్టింది మీరు ఏది ముందు పుట్టింది అనుకుంటున్నారో దానికన్నా ముందు ఆవిడే పుట్టింది పరమేశ్వరుడు అంతే ఆయనకి ప్రవరలేదు అందుకే అందరికన్నా ముందు పుట్టిన వాడికి ఈ పాటికి జుట్టు నిలిచిపోద్దండి నిలిచిపో